600 అయినా కేటాయించాల్సిందే, అధికారులు పరుగులు పెట్టించిన వయను సబ్ డివిజన్ కోసం మళ్ళీ ఫైల్ సిద్ధం, సీమలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికేనన్న యాత్ర టు దర్శకుడి వ్యాఖ్యలపై సందేహాలు అంటూ వీళ్ళకి రామోజీరావుకి 1600 ఎకరాలు ఇస్తే సందేహాలు ఉండవు, అట్లాగే రామానాయుడికి ఇస్తే సందేహాలు ఉండవు, రాఘవేంద్రకి ఇస్తే సందేహాలు ఉండవు, వేరే వాళ్ళకి ఇస్తే కనుక సందేహాలు వస్తాయి. మా కులపోళ్ళు తప్పించి ఇంకోటికి ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి జబ్బు, ఇంకెవడు ఎదిగినా కూడా ఎదగనివ్వనటువంటి జబ్బు వీళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి కాబట్టి పుటకలతో కానీ పోదు. లేకపోతే సజ్జలకు 2 చోట్ల ఓట్లు అంటూ భార్యా కొడుకు కోడలకు కూడా మంగళగిరి పొన్నూరు నియోజకవర్గాల ఓటర్లుగా నమోదు, ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధం ఎక్కడో చోట ఓట్లు తొలగించాలని ఫామ్ 7 సమర్పించని సజ్జల ఫ్యామిలీ, నిత్యనీతులు వల్లి వేసే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్రంలో 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఆయన సతీమణి కుమారుడు కోడలు కూడా 2 చోట్ల ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధంగా సజ్జల కుటుంబం 2 చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పొన్నూరు, మంగళగిరిలోని వారికి ఓట్లు ఉన్నాయి. సజ్జల సతీమణి లక్ష్మీ, సజ్జల కుమారుడు భార్గవ, కోడలు నవ్య, పొన్నూరు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 31లో సీరియల్ నెంబర్ 799 800 801 802 ఓటర్లుగా నమోదైనారు. వీరికి ఏబీఐ సీరియల్తో ఎపిక్ నెంబర్లు కూడా ఉన్నాయి. అలానే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 132లో 1089 1090 1091 1105లో సజ్జల కుటుంబ సభ్యులు ఓటర్లుగా నమోదైంది. ఇక్కడ ఎన్వైటీ సీరియల్తో ఎపిక్ కార్డులు పొందారు. ఇలా 2 చోట్ల ఓటర్లుగా నమోదు కావడం ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధం అంటూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఓటర్లు ఏంటి మరి అయ్యే కదా, మరి వాళ్ళందరినీ ఎత్తినేసుకుని వస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఉండొద్దని రాసుకొచ్చారు కదా ఓనర్ దాకా. ఇంకోటి ఇక్కడ ఇంతకుముందు గుంటూరులో ఉన్నట్టున్నాడు ఆయన, ఆ తర్వాత అక్కడికి అదేది రెయిన్ ట్రీ పార్క్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు కాబట్టి అక్కడ మంగళగిరికి పెట్టుకున్నారు. తీసేయాల్సింది ఎన్నికల సంఘం. అట్లా ప్రతి ఒక్కళ్ళది ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉన్న తీసేయలేదు వాళ్ళు, నేను ఎప్పుడో పెట్టేశాను, ఇక్కడికి మార్చి ఇక్కడ పెట్టేసుకున్నాను, ఇక్కడికి వచ్చింది అక్కడ తీలేదు, దానికి ఎవడేం చేయాలి ఎన్నికల సంఘం వాళ్ళు దిగిపోతే, అట్లాంటిదే ఉంటుంది వీళ్ళ దౌర్భాగ్యకరమైనటువంటి లక్షణం అట్లాగే ఉంటుంది. ఇకపోతే హోదా